వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ మళ్ళీ సండే, సో గంప పట్టుకొని అందులో కొన్ని ఐటమ్స్ మాత్రమే పట్టుకొని వచ్చిన, బట్ ఆ కొన్ని ఐటమ్స్ కొరకు చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట. సో ఆల్రెడీ 2-3 డేస్గా మన వెబ్సైట్లో పెట్టాము, అయినా సరే దాని గురించి నేను చెప్పాలి కాబట్టి కూర్చున్నా. విషయం అది ఓకేనా. అందులో ఫస్ట్ చెప్పాల్సింది మజ్జిగ మిరపకాయలు. సో ఈ మజ్జిగ మిరపకాయలు ఏదైనా కంపెనీ దగ్గర నుంచో ఎక్కడి నుంచో కొనలేదండి. ఇవి అచ్చంగా వాళ్ళ తోటలో పండించి పెరుగు మాత్రమే తోడేసి ప్యూర్గా వాటిలో నానబెట్టి ఒక హౌస్ వైఫ్ చేసిన మజ్జిగ మిరపకాయలు వాళ్ళ చేనుకొని తెంపుకొని వచ్చి ప్రాపర్గా చేసిన మజ్జిగ మిరపకాయలు ఇవి. జనరల్గా కొన్ని కంపెనీస్ దగ్గర ఏం జరుగుతుందంటే, అన్నీ అని చెప్పను, కొన్ని మాత్రము మిల్క్ పౌడర్ కానీ అలాంటివి కానీ వాడతారు, లేదంటే చింతపండు పులుసు గుజ్జు కానీ ఉప్పు కానీ వాడతారు. సో ఈ కాంబినేషన్స్లో జనరల్గా వస్తూ ఉంటాయి. అలా కాకుండా కేవలం మజ్జిగతో మాత్రమే చేసిన ఇవి. అయితే శాంపుల్కి వచ్చినప్పుడు నాకు అందులో లాస్ట్ 2 బైట్స్ కొంచెం సాల్టీనెస్ అనిపించింది. నేనేం చెప్పానంటే ఈ ఇట్లా సాల్ట్ ఉంటే ఓన్లీ పెరుగన్నం వరకే బాగుంటుంది, మిగతా ఎప్పుడైనా పప్పుచారు కానీ ఇంకేదైనా ఏదన్నా సరే వేరే దాంట్లో సాంబార్లో కానీ నంచుకోవడానికి సాల్ట్గా అనిపిస్తుంది. సో హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి సాల్ట్ తగ్గించండి అని చెప్పాను అనమాట. సో దాని తర్వాతనే కంప్లీట్గా ఆర్డర్ ఇచ్చి సాల్ట్ తగ్గించి చేయించడం జరిగింది. మీరు ఒకసారి టేస్ట్ చూడండి, ఫర్దర్గా నిజంగానే లేదు ఇంకొంచెం సాల్ట్ ఉంటే బాగుంటుంది, ఎనీ సజెషన్ ఉంటే చెప్పండి, దానికి తగ్గట్టుగా మనకు నచ్చినట్టుగా మాత్రమే చేపించుకుందాం ఓకేనా. ఇదన్నమాట ఈ మజ్జిగ మిరపకాయల స్టోరీ. ఎనీథింగ్ మనకు నచ్చినట్టు మనం చేపించుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనము వెబ్సైట్లో పెట్టిన పచ్చిపసుపు గురించి. 90% ఎలాంటి కాంప్లైంట్స్ రాలేదు, 99%, బట్ 1-2 మెంబర్స్ మాత్రమే ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద తెల్లగా ఒకటి ఫామ్ అయ్యి ఫంగస్ లాగా ఫామ్ అయింది, పాడైందేమో ఇలా మీకు దగ్గరగా చూపించమంటారా, ఇదన్నమాట ఇలా వస్తుంది. అండ్ దీంతో పాటు ఏం జరుగుతుందంటే ఎక్కడైనా కట్ అయిన ముక్కలు ఉంటే వాటికి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. జనరల్గా ఈ ప్లేసు ఇలా ఏదైనా కట్ అయింది అనుకోండి ఈ ప్లేస్లో, అంటే ఇక్కడ కొమ్ములు ఉండి ఉంటాయి కదా, విరిగిపోయినప్పుడు ఇట్లా వస్తుంది మీకు. ఎక్కడో ఒకటి మాత్రమే ఇట్లాంటివి ఉన్నాయి. అయితే ఇవి పాడైనట్టు కాదు. మీకు ఒకటి ఏంటంటే ఇది కంప్లీట్గా వారం రోజులు కవర్లో ప్యాక్ చేశాక ఇలా జరిగింది, అంటే మీకు వచ్చే వరకు కొన్ని ముక్కలు ఇలా జరుగుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ప్రాపర్గా ఉన్న ప్లేస్లో ఏమీ కాదు, ఇలా ఉన్న ప్లేస్లో ఇది అవుతుంది. బట్ ఇలా ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, దాన్ని మీరు నీళ్లతో కడిగేయండి. కడిగేసేటప్పుడు సింపుల్గా వెళ్ళిపోతుంది. అండ్ చూడండి దీని కింద ఏమీ ఉండదు మనకు, ఇది ఫ్రెష్గానే ఉంటుంది. సో ఒక కట్ అయిన ప్లేస్లో ఏమవుతుందంటే మనం కోసి పెట్టినప్పుడు అది పాడైపోయిన ఫీలింగ్ మనకు అంతే. సో ఏంటంటే అలా ప్యాక్ చేసి పంపడం వల్ల అందులోనే కొంత హ్యూమిడిటీ ఫామ్ అయిపోయి మనకు అట్లా జరుగుతుంది. నార్మల్గా ఈ పసుపు కొమ్మని ఇలా పడేసినా కూడా 6 నెలల వరకు ఏమీ అవ్వదు, అంటిల్ జూన్ వరకు దీనికి ఎలాంటి యాక్షన్లు రియాక్షన్లు ఉండవు. ఊర్లలో కూడా ఇదంతా ఇప్పుడు ఏం చేస్తారంటే తీసి విత్తనం చేయడానికి యాజ్ టీజ్గా ఒక మూలకు, ఒక మా ఊర్లో అయితే ఒక మూలకు పోసేసి దాని మీద మూతకాకులు కానీ వేరే ఏదైనా ఆకులు పెట్టేసేసి దాని మీద పేడ మట్టి ఒక ఇంత మందం, అంటే 2-3 ఇంచెస్ మందము పేడ మట్టి కలిపి పెట్టి దాని మీద వరిగడ్డి పెట్టి క్లోజ్ చేసి పెడతారనమాట విత్తనం కొరకు. అట్లా సేవ్ చేస్తారు దీన్ని. సో మనకు అంత అవసరం లేదు విత్తనం కొరకైనా. మీరు ఏం చేయండి అంటే నార్మల్గా ఇంట్లో పెట్టుకున్నా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది, లేదు కుండీలో పడేసి మట్టి కప్పి పెట్టండి, ఏమీ అవ్వదు దీనికి ఓకేనా. ఇదేం పాడైనట్టు కాదు, ఫంగస్ ఫామ్ అయినట్టు అంతకంటే కాదు. కడిగేసేయండి, సింపుల్గా కడిగేసేయండి. ఇలా ఇరిగినాయి కానీ ఇలా కొమ్ములు పోయిన ప్లేస్లో ఆల్రెడీ డ్రై అయి ఉంటుంది. సో కవర్లో ప్యాక్ చేయడం వల్ల వైట్ కలర్లా వస్తుంది, అలా కడిగేసుకోండి ఓకేనా. ఒకరు పెట్టారు ఆల్రెడీ ఇట్లా వచ్చేసి ఇదే కడగంగానే పోయింది మంచిగానే ఉన్నాయని పెట్టారు, ఒకరిద్దరు అలా పెట్టారు. సో ఆ ఒకరిద్దరు కూడా డౌట్స్ ఎందుకు అనేసి నేను ఇంత క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం కష్టపడి తెచ్చిపెట్టిన మెటీరియల్ ఏదైతే ఉందో అది మొరింగా పౌడర్. దీని యూజ్ గురించి, దీని బెనిఫిట్స్ గురించి చాలామందికి తెలుసు, బట్ నా నోటితో చెప్పడం కంటే కూడా కరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాను. సో దాని కొరకు వెతకడం జరిగింది. సేమ్ టైం ఏంటంటే ఇది
ప్యూర్ 100% ఆర్గానిక్. సో ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా తీసిన ఆర్గానిక్ది తీసుకురావాలని అనిపించింది. ఎందుకంటే ఇది వాడడం వల్ల బాడీ మొత్తం సెట్ అయిపోతుంది. అదొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే, సో అన్ని ఆర్గాన్స్ పర్ఫెక్ట్గా పనిచేయడానికి తోడ్పడుతుంది అని అనిపించింది. కాబట్టి దాన్ని ప్రాపర్గా దేవాలనిపించి, ఎక్కడైతే యూనిట్స్ అంటే నార్మల్గా కొన్ని ప్లేస్లు ఎట్లా ఉంటుందంటే వీటికి సంబంధించి ఆకును ప్రొక్యూర్ చేసి ఒక ప్లేస్కు పంపించి అక్కడ దాన్ని ప్రాసెసింగ్ చేసి పౌడర్ చేసి జనరల్గా మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. బట్ మనం వెళ్ళిన ఈ ప్లేస్ ఎలాంటిదంటే అక్కడే పండి, అక్కడే ప్రాసెస్ అయ్యి, అక్కడే పౌడర్ ఫామ్లోకి వచ్చేసేసి ప్యాక్ అయ్యి వచ్చేస్తుంది అన్నమాట. సో ప్లస్ ఏంటంటే 100% ఆర్గానిక్ మెథడ్. సో ఈ పౌడర్ ఒకటే కాదండి, దీనికి సంబంధించిన టీ కట్స్ ఒకటి, కొంచెం టైం పడుతుంది, ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత దీంట్లో టీ కట్స్ వస్తున్నాయి. అండ్ మొరింగా లీవ్స్ తీసుకొచ్చేసి నాకేంటంటే కారపొడి కొడతారు కదా, ఇప్పుడు కరివేపాకు కారము అలా కొడతారు కదా, అలా చేస్తే ఎట్లా ఉంటుంది, చేపిస్తే ఎలా ఉంటుంది అనే థాట్ ఉంది. మనకు మంచి మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా మనం ట్రై చేద్దాం. ఓకేనా?